Superhero. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క ఫ్లిప్కార్ట్కి సంబంధించింది అనమాట. ఫ్లిప్కార్ట్లో చూసినట్టయితే మనకు ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అయితే నడుస్తున్నాయి. అవి చూసినట్టయితే మనకు 18th సెప్టెంబర్ నుంచి 20th సెప్టెంబర్ వరకు అనమాట. అంటే ఐ మీన్ మనకు టోటల్గా 3 డేస్ అయితే ఈ యొక్క సేల్ అయితే జరుగుతుంది. మరి ఈ యొక్క సేల్లో మనకు ఏం ఆఫర్స్ ఉన్నాయి, ఏం లేదు, ఇది మనకు బెనిఫిటా లేకపోతే లాసా అనేది ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా తెలుసుకుందాం. అండ్ ఏ మొబైల్లో ఎంత కాస్ట్ అనేది తక్కువ పెట్టారు, అండ్ ఏ మొబైల్లో ఎంత ప్రైస్కి మనం తీసుకోవచ్చు, ఎంత ప్రైస్కి తీసుకోకూడదు అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా యొక్క ప్రతి నోటిఫికేషన్ మీ ద్వారా వరకు అయితే వస్తుందన్నమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే ఇక్కడ మనకు ఫ్లిప్కార్ట్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ముందుగా చూసినట్టయితే మనకు బిగ్ సేవింగ్ డేస్ 18th to 20th అయితే కనిపిస్తుంది. అంటే మనకు టోటల్గా 3 డేస్. మరి ఈ యొక్క ఆఫర్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, మనకు SBI కార్డు పైన ఇక్కడ మనకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనమాట. సో 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అంటే మీరు ఒకవేళ 1000 రూపాయలది కొనుక్కుంటే మీకు 100 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది, 10,000 రూపీస్ది కొనుక్కుంటే మీకు 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది, తర్వాత 20,000 ఏమైనా వస్తువు తీసుకుంటే మీకు 2,000 రూపీస్ అనేది డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. తర్వాత 1,00,000 రూపీస్ ఏమైనా తీసుకుంటే మీకు 10,000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది దీని యొక్క డిస్కౌంట్ మనకు క్లియర్గా చెప్పాలంటే. మరి ఈ యొక్క డిస్కౌంట్ ఎవరికి ఇస్తున్నారు అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ యొక్క డిస్కౌంట్ చూసుకున్నట్టయితే ఆన్ SBI క్రెడిట్ కార్డ్ అండ్ EMI ట్రాన్సాక్షన్స్ అనమాట. సో క్రెడిట్ కార్డ్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్లకు మాత్రమే, అండ్ EMI ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేస్తారో వాళ్లకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది అప్లికేబుల్ అయితే అవుతుంది. మిగతా ప్రతి ఒకరికి యొక్క ఆఫర్ అనేది అప్లికేబుల్ కాదు. కేవలం SBI క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే ఉన్నాయో సో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది అప్లికేబుల్ అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం విషయంలోకి వెళ్తే ఇక్కడ మనకు క్రెడిట్ కార్డ్స్ అసలు ఎంతమందికి ఉన్నాయి అనేది ముందుగా అయితే తెలుసుకోవాలి. సో క్రెడిట్ కార్డ్స్ ఇక్కడ మనకు 100 మందిలో చూసుకున్నట్టయితే మనకు 70-80% వరకు కేవలం డెబిట్ కార్డ్స్ మాత్రమే ఈ యొక్క కస్టమర్స్ అయితే ఉన్నారన్నమాట. మిగతా మనకు 20-25% వరకు మాత్రమే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ యూజర్స్ అయితే ఉన్నారు. సో ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అసలు ఏంటి, ఎవరు యూజ్ చేస్తారంటే ఇది జనరల్గా ఈ యొక్క జాబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే ఇష్యూ చేస్తారనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్కి మనకు క్రైటీరియా ఏమంటే మనకు సింపుల్గా చెప్తాను, మంత్లీ ఇన్కమ్ శాలరీ అనేది వీళ్ళకైతే చూపించాలి, తర్వాత సిబిల్ స్కోర్ అనేది ఎక్కువగా ఉండాలి, ఇలా మనకు కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కండిషన్స్ మనకు సాటిస్ఫై అయితేనే ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్ అనేది ఈ యొక్క అకౌంట్ హోల్డర్స్కి అయితే వాళ్ళు ఇష్యూ చేస్తారు. సో ప్రతి ఒక్కరికి యొక్క క్రెడిట్ కార్డ్ అనేది రాదు, మీరైతే బాగా అయితే గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఈ యొక్క ఆఫర్ అనేది ఎంతమందికి అప్లికేబుల్ అవుతుందో ఇప్పుడైతే నేను క్లియర్గా అయితే చెప్పేశాను. సో డెబిట్ కార్డ్ యూజర్స్కి అయితే అస్సలు కాదు, ఐ మీన్ డెబిట్ కార్డ్ అంటే ఈ యొక్క ATM కార్డ్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అయితే కాదు, కేవలం క్రెడిట్ కార్డ్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకు మాత్రమే. సో ఇక్కడ చూసేనే తెలిసిపోతుంది, సో ఇది మనకు అనవసరమైన ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అని, ఇది మనకు వేస్ట్ అనమాట. ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ అస్సలు ఎవరితో ఉన్నాయి, నేను ఒక పోల్ కూడా పెట్టాను అనమాట. పోల్లో చూసినట్టయితే మనకు అప్ టు 80-70% వరకు కేవలం డెబిట్ కార్డ్ యూజర్సే ఉన్నారు, క్రెడిట్ కార్డ్ చూసినట్టయితే కేవలం మనకు అప్ టు 20% వరకు మాత్రమే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళు అయితే ఉన్నారనమాట. మరి ఈ యొక్క బిగ్ సేవింగ్ డేస్ అనేది మనకు వేస్ట్ అనే చెప్పుకోవచ్చు. సో చాలామంది వరకు మనకు డెబిట్ కార్డ్ యూజర్స్ మాత్రమే ఉన్నారు. సో అయినప్పటికీ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు ఆఫర్ ఏం నడుస్తుంది అనేది ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా చూసినట్టయితే ఇక్కడ మనకు సేల్ బిగిన్స్ ఎర్లీ ఫర్ ప్లస్ మెంబర్స్ అని ఉందన్నమాట. సో ప్లస్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే మిడ్ నైట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. తర్వాత కింద చూసినట్టయితే మనకు పే 1 రూపీ అడ్వాన్స్ ఫర్ ప్రీ బుక్ అనమాట. సో ఈ యొక్క ప్రీ బుక్ చేయడానికి కేవలం 1 రూపీ కడితే చాలని వీళ్ళైతే చెప్తున్నారు. మరి మిగతా అమౌంట్ ఎప్పుడు కట్టాలంటే వీళ్ళు దీనికి ఒక టైం అనేది ఇస్తారనమాట. సో ప్రతి ఒక్కటి మనకు స్టాక్ ఉంటుంది, అండ్ 1 రూపీ కడితేనే మీకు ఈ యొక్క బుకింగ్స్ అనేవి మేమైతే ఈ యొక్క ప్రీ బుక్ అయితే తీసుకుంటామని వీళ్ళైతే చెప్తున్నారు. సో అంత చెప్పదగ్గ ఈ యొక్క ఆఫర్స్ అయితే కాదనమాట ఇది నా దృష్టిలో చూసినట్టయితే. డెబిట్ కార్డు వస్తేనే ఇంకా మనకు బిగ్ సేలింగ్ బిగ్ బిలియన్ డేస్ ఉన్నట్టు. సో ఎప్పుడైతే మనకు డెబిట్ కార్డ్స్ యూజర్స్కి వస్తుందో, తర్వాత ఎప్పుడైతే మనకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఉంటుందో, సో ఈ ఆఫర్స్ కోసం మనమైతే వెయిట్ చేయాలి. ఈ యొక్క ఆఫర్ చూసినట్టయితే ఇంకా వేస్ట్ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. సో హౌఎవర్ ముందుగా మనం ఈ యొక్క మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. మొబైల్ సెక్షన్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తేనే ఇక్కడ మనకు ముందుగా ఈ యొక్క జా డ్రాపింగ్ డీల్స్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ముందు చూసుకున్నట్టయితే iPhone 7 ఉంది, 35,000
39 rupees అయితే ఉందన్నమాట. సో ఇది ఓపెన్ చేస్తే మనకు రెగ్యులర్ ప్రైస్ కూడా మనకు 35-36,000 ఉంది. ఇక్కడ మనకు పెద్దగా ఏమీ తగ్గించలేదు, సేమ్ ప్రైస్ అయితే పెట్టారు. సో క్రెడిట్ కార్డు ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకైతే ఈ యొక్క అప్ టు మనకు 1,000 నుంచి 2,000 వరకు డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా ప్రతి ఒక్కరికైతే రాదనమాట. మరి ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా అంటే ఇది ఐఫోన్స్ 2020 జనరేషన్ కాబట్టి తీసుకోవచ్చు, ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. తర్వాత చూసుకున్నట్టయితే మనకు Realme 6i ఉంది. ఇది కూడా మనకు రెగ్యులర్ ప్రైసే పెట్టారు, 13,999 రూపీస్ అనేది. సో వీళ్ళు ఏం చెప్పినారంటే మనకు ఆఫర్స్ అనేవి రివీల్ చేశామని చెప్పి సో అదే ప్రైస్ పెట్టారు. ఇవి జనాల్ని మోసం చేయడం తప్ప ఇంకా వేరేది ఏం కాదు. వీళ్ళు చూసినట్టయితే అస్సలు ఇలా చేయరాదు. సో వీళ్ళు అంతవరకు ఈ అమెజాన్ కానివ్వండి, తర్వాత ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఇంకా స్నాప్డీల్ కానివ్వండి, ఇంకా ఏవైనా ఈ కామర్స్ వెబ్సైట్స్ కానివ్వండి, సో వీళ్ళు ఆఫర్స్ రివీల్ చేసామన్నప్పుడు ఈ యొక్క ప్రజలు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళని బురిడి అయితే కొట్టించకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వీళ్ళని నమ్మి తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు సేల్స్ అనేవి చాలా జెన్యున్గా, ఆఫర్స్ కూడా మనకు చాలా జెన్యున్గా అయితే ఇవ్వాలి. సో అలాంటి సిచ్యువేషన్లో చూసినట్టయితే మనకు బిగ్ సేవింగ్ డేస్ అనేది వేస్ట్ అనే చెప్తాను. తర్వాత Realme 6i చూసుకున్నా మనకు రెగ్యులర్ ప్రైస్లోనే ఉంది. తర్వాత ఈ యొక్క లోయెస్ట్ ప్రైస్ అని ఒప్పో ఫ్లాగ్షిప్ అనమాట, ఒప్పో Reno 2F, ఇది కూడా మనకు వేస్ట్ మొబైలే. Realme 6i కూడా తీసుకోవచ్చు. మరి క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే మనకు అప్ టు 700-750 లేకపోతే 1,000 వరకు డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇది మనకు 13,999 రూపీస్ ఉంది కాబట్టి మనకు అప్ టు 1,400 వరకు డిస్కౌంట్ అయితే రావాలి. వీళ్ళు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అని చెప్తున్నారు కాబట్టి సో అది కూడా క్రెడిట్ కార్డు యూజర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు మాత్రమే. మరి ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా అంటే ఇది కూడా మీరైతే తీసుకోవచ్చు. తర్వాత iPhone XR, ఇది ఇప్పుడు వాల్యూ ఫర్ మనీ అయితే కాదు, వద్దులేండి. తర్వాత Redmi K20 Pro, ఇది కూడా మనకు రెగ్యులర్ ప్రైస్ సేమ్ 23,000 ఉంది. ఇప్పుడు ఆఫర్స్ రివీల్ చేసినా కూడా మనకు 22,999 రూపీసే ఉంది. ఇది కూడా మనకు అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. తర్వాత Oppo A9 13,990 రూపీస్ ఉంది. ఇది కూడా వద్దు, Redmi K20 వద్దు. తర్వాత IQ 3 మొబైల్ ఉంది, 31,990 రూపీస్ అనమాట. ఇది ఓపెన్ చేసి ఇది మనకు రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఒకసారి చూసుకుందాము. సో రెగ్యులర్ ప్రైస్ చూసినట్టయితే మనకు 34,990 రూపీస్ ఉంది. కానీ ఇక్కడ చూసినట్టయితే మనకు 31,990 రూపీస్ అయింది అనమాట. ఈ యొక్క ఆఫర్ కొంచెం బాగా అయితే కనిపిస్తుంది. అండ్ మీకు ఇంక్లూడింగ్ ప్రీపెయిడ్ అండ్ ఆర్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకు అప్ టు 3,000 రూపీస్ వరకు ఈ యొక్క ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉందన్నమాట. ఇది చూసినట్టయితే మనకు కొంచెం మంచి ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు తీసుకోవాలంటే డెఫినెట్గా ఈ యొక్క IQ 3 మొబైల్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ Redmi K20 వద్దు, LG G8X వేస్ట్ మొబైల్. తర్వాత Realme 6 అనమాట. సో ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. సో మీకు డెబిట్ కార్డ్ వల్ల ఆఫర్స్ లేదు కాబట్టి ఇంకా నేను ఏం చెప్పినా వేస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే డెబిట్ కార్డ్ యూజర్సే ఎక్కువ ఉన్నారు కదా మనకి. క్రెడిట్ కార్డ్స్ అనేది ఇప్పుడు నేను చెప్పే దాంట్లో మీరు చూస్తున్నారు కదా, మీరు చూసే దాంట్లో కూడా 100%లో కేవలం 10-15 మెంబర్స్ మాత్రమే క్రెడిట్ కార్డ్ యూజర్స్ ఉంటారు. మరి మిగతా 85 మెంబర్స్ ఇదే డెబిట్ కార్డ్ యూజర్స్ ఉంటే ఈ యొక్క ఆఫర్ అనేది అసలు ఎలా అప్లికేబుల్ అవుతుంది, నేను ఇంత వీడియో చేసి వేస్ట్ అవుతుంది. సో వీళ్ళు చాలా వరకు డిసప్పాయింట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా అయితే అస్సలు చేయకూడదు. ఇవన్నీ మనకు రెగ్యులర్ ప్రైసెసే ఉన్నాయి, వీళ్ళు ఆఫర్స్ ఏం రివీల్ చేస్తారని నేను పెద్దగా గొప్పగా చెప్పాలి? ఇది చాలా డిసప్పాయింట్మెంట్ ఫ్రెండ్స్. తర్వాత Poco X2 ఉంది, 17,499, ఇది ఎంత ఉంది. సో మీకు క్రెడిట్ కార్డు ఉంటే తీసుకోండి, ఇంకా మిగతా వాళ్ళకు నేను ఏమైతే చేయలేనమాట. తర్వాత Poco M2 Pro, ఇది కూడా తీసుకోవచ్చు. Infinix Hot 9 Pro, Hot 9, ఇవన్నీ వద్దు మనకు. Realme 6 Pro తీసుకోవచ్చు, Itel Vision 1, ఇవన్నీ మనకు వేస్ట్ మొబైల్స్, అవన్నీ వద్దు మనకు. తర్వాత 9i వద్దు, తర్వాత Power 2 Air వద్దు, Mi 10, ఇది చూసుకున్నట్టయితే మీకు 108 MP కెమెరాతో ఏమైనా మొబైల్స్ కావాలంటే డెఫినెట్గా ఇదైతే ట్రై చేయండి. అండ్ మీకు ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్ చేసుకుంటే మీకు 2,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంది. అండ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకు 3,000 రూపీస్ అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఉందన్నమాట. తర్వాత Realme X2 Pro, ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఎక్స్చేంజ్లో అప్ టు 4,000 రూపీస్ ఈ యొక్క ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే నడుస్తుంది. అండ్ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే మీకు అప్ టు 2,000 రూపీస్ డిస్కౌంట్ అయితే రావాలి. మరి ఏం చేస్తారో ఏం లేదో, ఇది కేవలం మనకు క్రెడిట్ కార్డు యూజర్స్కి మాత్రమే. ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు చూసినట్టయితే ఏ యొక్క మొబైల్ తీసుకోవచ్చు, ఏ యొక్క మొబైల్ తీసుకోకూడదు మాత్రమే చెప్తాను. అండ్ Vivo V19, ఇది కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మనకు కాస్ట్ అనేది కొంచెం ఎక్కువైతే అవుతుంది. తర్వాత Realme X వద్దు, Vivo S1 Pro, ఇది కూడా వద్దు ఫ్రెండ్స్. Realme X3 అయితే తీసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ మనకు ఏం ఆఫర్ అయితే లేదనమాట. ఇది అందుకోసం మనకు అంత వర్త్ అయితే కాదు. కాకపోతే మీరు రెగ్యులర్ ప్రైస్కి యొక్క Realme X3 అనేది మనకు చాలా సూపర్ మొబైల్ ఫ్రెండ్స్. ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. Realme X3 సూపర్ జూమ్ కంటే మీరు డైరెక్ట్గా Realme X3నే తీసుకోవచ్చు. మీకు అక్కడ 3,000 రూపీస్ లెస్ అయితే అవుతుంది. తర్వాత మనకు Oppo F11, తర్వాత Oppo Reno 2Z, ఇవన్నీ ఏమవుతుంది ఫ్రెండ్స్. తర్వాత Vivo Y30, Vivo Y12,
ఒప్పో రీనో 10X ఇదైతే తీసుకొచ్చా ఫ్రెండ్స్, మీకు ఎక్స్ట్రాగా 12,000 రూపీస్ ఆన్ ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్ అని చెప్తున్నారు. సో అయినప్పటికీ ఈ యొక్క మొబైల్ అనేది మనకు వాల్యూ అయితే కాదు. మనకు ఇంతకుముందు చూసినట్టయితే అరౌండ్ 25,000 నుంచి 27,000కే ఈ యొక్క మొబైల్ అనేది వచ్చిందనమాట, ఈ యొక్క ఒప్పో రీనో 10X జూమ్. సో ఆ ప్రైస్కి వచ్చేంత వరకు మీరైతే వెయిట్ చేయండి, ఇప్పుడైతే వేస్ట్ అనే చెప్తాను. తర్వాత ఒప్పో A12 వద్దు, అండ్ వివో Y30 ఎక్స్ట్రా 750 ఆఫ్ ఆన్ ఎక్స్చేంజ్ అంట. అస్సలు ఇలాంటి మొబైల్ జోలికి మీరు అస్సలు వెళ్ళకండి ఫ్రెండ్స్, వేస్ట్ ఇవి. ఊకే నేను వీడియో చేసి కూడా వేస్ట్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క ఆఫర్ సెక్షన్ చూసుకుంటే మనకు పెద్దగా ఏం లేదు, ఇదే ఇంకా చెప్పి కూడా ఇందులో ఏమి లేదు మనకు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్, ఇక్కడ ఏమీ ఆఫర్స్ లేవు. మీరు దీన్ని ఓవర్గా ఎగ్జైట్మెంట్ అయితే కాకండి. ఇంకా 18 నుంచి 20 అంటే ఇంకా మనకు ఎన్నో రోజులు అయితే లేదు. ఈ యొక్క రెగ్యులర్ ప్రైసే అన్నీ ఉన్నాయి. ఇందులో మనకు స్పెసిఫిక్గా వీళ్ళైతే ఆఫర్స్ రివీల్ చేస్తారని సపరేట్ ప్రైస్ అయితే ఏమీ పెట్టలేదనమాట. సో ఇది చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ ఫ్రెండ్స్. ఈ యొక్క ఆఫర్కి మీరు ఎక్కడైతే వెళ్ళకండి, మీరు రెగ్యులర్ ప్రైస్లోనే తీసుకోవడానికే ట్రై చేయండి. ఒకవేళ మీకు మంచి ఆఫర్స్ వస్తే నేను డెఫినెట్గా ఆ యొక్క వీడియో అనేది చేస్తాను. మీకు బిగ్ బిలియన్ డేస్ ఇలాంటి డేస్ వచ్చినప్పుడే మనకు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు చిన్న చిట్కా అయితే చెప్తాను. మనకు ఎప్పుడైతే ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆన్ ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్స్ వస్తుందో, ఎప్పుడైతే డెబిట్ కార్డ్ యూజర్స్ కూడా ఈ యొక్క ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుందని వాళ్ళు చెప్తారో, అప్పుడు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది మనకు 100% చాలా సాటిస్ఫై అయితే ఇస్తుందనమాట. ఈ యొక్క క్రెడిట్ కార్డు తర్వాత ఈఎంఐ ట్రాన్సాక్షన్ పైన చాలా అంటే 100 మెంబర్స్లో మనకు కేవలం 10-15 మెంబర్స్ మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది యూజ్ చేసుకునే వాళ్ళు అయితే ఉంటారు. సో మిగతా వాళ్ళ అందరికీ ఈ యొక్క వేస్ట్ అనమాట. సో అలాంటి వాళ్ళు మొత్తం ఈ యొక్క ఆఫర్ ఉందని ఈ యొక్క మొబైల్ తీసుకుని డబ్బులు అయితే నష్టపోతూ ఉంటారు. అలాంటివి ఏమి చేయకండి ఫ్రెండ్స్, ఈ యొక్క ఆఫర్లో మీరు ఏమి అంటే ఏమి కొనకండి, ఇంకా మీకు వేస్ట్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క ఫ్లిప్కార్ట్ బిగ్ 7 డేస్. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.